జగన్ కూడా సంక్షేమ పథకాలు వేస్ట్కి ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు 15,000, మళ్ళీ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని 40,000 ఎక్స్ట్రా వాళ్ళాడు పెరుకునేస్తున్నాడు. దేనికి వాళ్ళకి ఇచ్చేది ఎందుకు? మళ్ళీ వాళ్ళాడు పెరుకునేది దేనికి? అటువంటి కాకుండా బాగానే ఉంది. అది నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నాలెడ్జ్ వచ్చారు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకో విధంగా ఇంకో విధంగా లాగేస్తున్నాడు. ఇప్పుడు అమ్మఒడికి కడుతున్నాడు, అమ్మఒడికి 15,000 వేస్తున్నాడు, మళ్ళీ వాళ్ళు దాంట్లో నుంచి మళ్ళీ స్కూల్ వాళ్ళు పెరుకుంటున్నారు. దేని వాళ్ళు ఎందుకు వాళ్ళకి పేరుకే సంక్షేమ పథకాలే, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు చూసుకుని వేస్తున్నారు కదా. సగమే కదా, ఏడొస్తుంది, పూర్తిగా ఏడొస్తుంది. దానికి మళ్ళీ మెలికలు పెడుతున్నాడు. ఆధార్ కార్డు కావాలంటారు, రేషన్ కార్డు కావాలంటారు, అది కావాలి ఇది కావాలంటారు. వాళ్ళ సంతకం వాళ్ళ కార్డు తిరిగేసి తీసుకుని వస్తారు. మళ్ళీ స్కూల్లో లేదంటే సగం తీసుకుని వస్తారు వీళ్ళు. అది పర్వాలేదు, వైసీపీ వస్తుంది తిరుపతి. చంద్రబాబు పరిపాలన ఆ సమయంలో అది బాగుండింది, జగన్ గారు ఇప్పుడు ఆయన రూలింగ్ పార్టీలో బాగానే ఉంది. అంతే అంటే ఏడాదిన్నర పరిపాలన సంక్షేమ పథకాలు, ఏడాదిన్నర పరిపాలనలోనే కొన్ని ప్లస్ మైనసెస్ ఉన్నాయి, కానీ ప్లస్ పాయింట్స్ లో కొంచెం ప్లస్ ఉంది. ఇంతవరకు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, కనబాక లక్ష్మి గారు టీడీపీ నుంచి దిగారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? ఆవిడ కేంద్ర మంత్రిగా కూడా చేశారు సార్, 50%. అంటే టీడీపీకి పట్టం కట్టేలా ఉన్నారా ప్రజలు? పరిస్థితి అలా ఉందా, లేదంటే మళ్ళీ వైసీపీని కోరుకుంటారా? 20% టీడీపీ రావచ్చు అనుకుంటున్నా, అక్కడ టీడీపీ రావచ్చు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ఓటేయారంటారా? లేదు, వేస్తారు సార్, 75% అన్నాను నేను. 20 ఈజీగా అక్కడ మన పరిస్థితిని బట్టి మారొచ్చు, 60-40 కూడా మారొచ్చు. మారే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంది. ఏడాది బాగానే ఉంది, బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు గారు? చూద్దాం, ప్రతిదేశ్ పథకాలన్నీ అందుతున్నాయా? వాస్తవంగా చెప్పైతే పెద్ద అయినా అది ఒక రోజుకి ఒకటి మారుతుంది, ఇటు మారచ్చు అటు చేయొచ్చు, జన ప్రజల మాటలు మనం నమ్ముకోలేము, అని ఒకే మాదిరిగా ఉంటారని మనకు నమ్మకం. బాగానే ఉన్నది, అంతా చేస్తున్నాడు, అంత రైతు పనులు రైతు పని అంత బాగా చేస్తున్నాడు, అంతా బాగానే ఉన్నది. ఇంకెంతకంటే ఏమన్నది మనకేమలేదు, అన్నీ అందుతున్నాయా పథకాలు? అందుతున్నాయి. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? అది అట్లనే ఆయనే రావాల. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, మీకున్నాయి సూళ్ళూరుపేట ఫిబ్రవరిలో. టీడీపీ చంద్రబాబు గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ ఈ ఏడాదిన్నర పాలన నచ్చిందా మీకు? ఎవరు రావాలి? ఆయనే వస్తే మేలు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెవరు వద్దా? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ? అంతా మనకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్ని ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది. ఎలా ఉంది ఏడాదిన్నర పరిపాలన? బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. మళ్ళీ గారి పరిపాలన నచ్చిందా మీకు? జగన్ పరిపాలన అంటే కొన్నిటిలో ఇబ్బంది, కొన్నిటిలో బాగుంది. ఏది ఇబ్బంది మీకు? ఏనా కొన్ని కొన్ని బాగా చేస్తున్నాం, కొన్ని కొన్ని ఇబ్బందిగానే చేస్తున్నాం. అంటే వాహన మిత్రం అందలేదా మీకు? అందింది. అందలేదని చెప్పకూడదు, అందింది. అమ్మఒడి? అమ్మఒడి కూడా అందింది. రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు రైతులకు? ఇస్తున్నారు. ఆ ఇతను ఇస్తున్నాడు, మోడీ ఇస్తున్నాడు. మోడీ బాగా చేస్తున్నాడు. మోడీ బాగా చేస్తున్నారా? ఇతని మీద కూడా మోడీ బాగానే చేస్తున్నాడు. అవును, కానీ ఇంతకుముందు మీద ఇప్పుడు కొంచెం పరిపాలన ఎలా అనిపించింది? బాగానే అనిపిస్తుంది. బాగానే ఉంది. 2.5 ఏళ్ళు ఈ ఏడాదిన్నర పరిపాలన ఎలా ఉంది? అన్ని పథకాలు అందుతున్నాయా? మీ ఒపీనియన్ ఏంటి? ఏమన్నా లోపాలు ఉన్నాయా? ఏం లోపాలు లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మళ్ళీ జగన్ గారు? జగన్ గారు అంటారు? జగన్. జగన్ జగన్ గారు పరిపాలన మీకు అన్ని అందుతున్నాయా పథకాలు? అన్ని అందుతున్నాయి సార్. లోన్ ఇచ్చారు, 10,000 లోన్ ఇచ్చారు. తోపుడు పలిపించారు, వడ్డీ లేకుండా. వడ్డీ లేకుండా మళ్ళీ ఈ 18,000, 45 సంవత్సరాలు 18,000 అది ఇచ్చారు. బాగానంది మళ్ళీ అంటే ఇది తీరిపోయినాక మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పేసి అని చెప్పుకున్నారు. ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయనే రావాలా అది మేము అనుకుంటున్నాము. ఇదే నచ్చింది సార్, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అన్ని ఏమేమి జరగాలో జరుగుతుంది. పిల్లకాయలకు కావాలంటే 10,000 ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నాడు. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, మీకు కూడా ఉన్నాయి ఎన్నికలు ఫిబ్రవరిలో. మాకు కూడా ఉందా? కన్ఫామ్ ఆయనకి వేస్తాం. నా నమ్మకం ఉంది. సార్ పనబాక లక్ష్మి గారు తెలుసా? పనబాక లక్ష్మి గారు టీడీపీ ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఆవిడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సరే సార్, ఈయనకే వేస్తాం మేము వేరే వాళ్ళకి. జగన్ గారి పార్టీకి? జగన్ పార్టీ. మేము మా ఊర్లో పేరు మాది, మా ఊరు ఫుల్గా ఆయనకే మేము. ఈ జిల్లా కదా, నెల్లూరే కదా? నెల్లూరు జిల్లా. మేము ఇక్కడ వచ్చున్నాము, కానీ మాది సొంత ఊరు పేరు. ఏదైనా ఇదే కదా. జగన్ గారికి, జగన్ గారి కన్ఫామ్ ఆయనకే వేస్తాం. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు సార్. ఏదైనా మనకు ప్రాబ్లం అయితే ఏదైనా అడిగితే వచ్చి బ్యాంక్ ద్వారా వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. నిన్న కూడా మాకు రాలేదు డబ్బులు, ఏందమ్మా రాలేదని లోపల వాలంటీర్ వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడి చేసింది. పరిష్కారం అయిపోయింది. సోమవారం ఇస్తారమ్మా తీసుకోండి అని చెప్పేసింది. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు డీటెయిల్స్ అంతా చెప్పేస్తున్నారు. బాగున్నది, అంత ఇంత బాగా వ్యాపారం బాగా జరుగుతున్నది. అన్ని పథకాలు మాకు రెడీగా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. మేలు సార్, అంతకుముందు చంద్రబాబు నాయుడుకైనా జగన్ సూపర్గా చేసినాడు. అన్నిటికీ వడ్డీ లేకుండా అన్నం నెల నెలకి ఇది భీమి భీమంతా మొత్తం అన్నీ రెడీగా చేస్తాం, బాగా చేసినాడు. రేపటి నుంచి ఇంటికి వస్తుందంట, నెలాఖరం లేదనేసి ఇంటింటికి వస్తుందని చెప్పినాడు. దానికంత భయం ఏం లేదు. పింఛన్ వచ్చి 2200 ఇస్తున్నాడు, 2250 పింఛన్ జగన్ గారు ఇచ్చింది. ఇంకా పెంచుతానన్నాడు, పెంచానని అన్నాడు. మాకు రెడీగా బాగా చేస్తున్నాడు జగన్ గారు, ఇంకేం భయం లే. చంద్రబాబు ఆయనకైనా ఈయన మేలు. జగనే జగనే ఆయనే వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. ఆయనే కోరుకుంటున్నాం. విషయం చెప్పాలంటే జగన్ పరిపాలన బాగానే ఉంది ప్రెసెంట్ అయితే. కాకపోతే ఏంటంటే ఇదో ఈ టైమింగే కరెక్ట్ కాదనిపించడం ఉంది. ఏ టైమింగ్? షార్ప్ టైమింగ్. అదొకటే, వేరేం లే. అంత హ్యాపీ పరిపాలన. ఈసారి కూడా జాయిన్ అవుతుంది ఖచ్చితంగా. టీడీపీ పరిపాలనతో పోల్చుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు 3.5 లక్ష బ్యాంక్ లోన్ కట్టాలన్నారు, జగన్ ఫ్రీగా 1 రూపీగా ఇస్తున్నాడుగా. సో ఇలాంటివి పిల్లలకి ఎడ్యుకేషన్ వేస్తున్నాడు. నెక్స్ట్ అక్క చెల్లెమ్మలకి పథకాలు వేసాడు, అమౌంట్ వేసాడు. ఆటో స్టూడియో ఆటో బ్రదర్లకు కూడా వేసాడు. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్, మరలా హ్యాపీ. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి రేపు, మీకు సూళ్ళూరుపేట కూడా ఉంది. ఉంది. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టీడీపీయా? టీడీపీ నుంచి మరి పనవాక లక్ష్మి గారు గట్టి అభ్యర్థి అంటున్నారు. దాని తగ్గట్టు పోటీ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ. అంటే విజయం అనేది ఆటోమేటిక్గా ఏ టైంలో ఎవరికి మారుతుందో కూడా తెలియదు, కానీ మనం చేసే మంచిని బట్టి మనకు పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఎవరు వైపు ఉంది పాజిటివ్ మీ ఒపీనియన్ ప్రకారం? నా అభిప్రాయం నేను వేసేది జగన్మోహన్ రెడ్డికి. మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగున్నది. నచ్చిందా మీకు? నచ్చింది. పథకాలు అందుతున్నాయా? ఏమేమి పథకాలు అని? ఈ అమ్మఒడి పిల్లలకి, మా రైతులకి బాగానే బాగానే ఉన్నది. చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి? అది ఎక్కడో పోయింది, ఇక్కడ 5 ముందుకు వచ్చింది, బాగున్నది కదా. ఆయన ఏమి చెప్పింది, ఏం చేశాడా? ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈయన అన్ని చెప్పినట్టు అని చేస్తున్నాడు కదా. ఆయన రైతు మాఫీ చేశాను అంటున్నాడు. యాడ్ చేశాడు అవత్తి మాటలే. మూడు విడతలు ఇచ్చామని చెప్తున్నాడు. లేదు, నేను చెప్తా, నేను రైతునే. ఇదిగో రైతు తీసుకుపోతున్నాను, నేను రైతునే. చేయలే, చెప్పింది చేయలే. అసలు ఒకసారి కూడా పడలే. ఒకసారి పడ్డది అది వీళ్ళు ఆ ఏజెంట్లు దింగారు, తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్? ఇప్పుడు బాగుండా, ఏడాది బాగుండా. కానీ ఇల్లు వదలలేదా? ఇల్లు వదులుతారు. 25 నుంచి కట్టుకున్నాం సమయం, డబ్బులు పడలేదు. అది పడతాయి అప్పులు చేసుకోండి. 25 నుంచి స్థలాలు ఇచ్చేస్తారంటారు. ఇంటర్ స్థలాలు ఇల్లే కట్టుకున్నాం, ఆ ఇంటి డబ్బులు ఇల్లు అవి కూడా ఇస్తామంటున్నారు. అవి ఇస్తే చాలు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మీకు నన్ను మీటింగ్ జరిగింది, అదే దాని వల్ల పోయొచ్చును. పనబాక లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, ఆవిడకైనా అవకాశం ఉంటుందా? ఏడేమో అవకాశం ఉంటుంది, వాళ్ళకి పోల్ కూడా పంపిస్తాం. ఇంత ముందు మరి ఆవిడ కేంద్ర మంత్రిగా చేశారుగా, మీకు అప్పుడు చేసి ఉండొచ్చు, ఇప్పుడు చేస్తే ఆడ పనికి వస్తుందా? అవును, ఒక దగ్గర దోడు ఒక దగ్గర పనికి వస్తుందా? ఎవరు ఎవరు రావాలనుకుంటున్నారు? మన జగన్మోహన్ రెడ్డి.